రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాం కేవలం దీంతో ఆగదు భారతీయ జనతా పార్టీ ఉద్యమం. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో నీ శాసనసభ్యులు నీ మంత్రులు పడుతున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు 2014లో అఫిడవిట్ ఇస్తాం, 2018లో ఇప్పుడున్న నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చిన అఫిడవిట్ బయటికి ఇస్తాం, అప్పుడు ఒక్కొక్కరి ఆస్తి ఎంత, ఇప్పుడు ఒక్కొక్కరు అడ్డగోలు సంపాదించిన ఆస్తి ఎంత పూర్తి వివరాలు సేకరిస్తాం. మీ మీ నియోజకవర్గాల్లో తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉద్యమించాల్సిందే. మంత్రులకు వ్యతిరేకంగా, మంత్రుల అవినీతి వ్యతిరేకంగా, శాసనసభ్యుల అవినీతి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతి యొక్క నాయకుల యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఎట్టి పసలు ఉద్యమం చేయబోతున్నాం. నీకు దమ్ముంటే ఆపు, మాకు దమ్ముంటే ఉద్యమం చేసి తీర్చుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శివప్రకాశ్ చెప్పాడు, అరే బెంగాల్లో 1000 మంది కార్యకర్త, 500 మంది పైగా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, అధికారం రాగలేకపోవచ్చు, కానీ 10% ఉన్న ఓట్లు 30% వీడాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తున్నది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచినాం, పర్సంటేజ్ పెరిగింది. దుబ్బాక ఎన్నికల్లో పర్సంటేజ్ పెరిగింది, హుజూరాబాద్ ఎన్నికల్లో పర్సంటేజ్ పెరిగింది, మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓటింగ్ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పర్సెంటేజ్ అడ్రస్ లేకుండా పోయింది. నిన్న కాక మనం సర్వే వచ్చింది, ఇప్పుడు జితేంద్రరావు చెప్తున్నారు. సర్వే వస్తే హైదరాబాద్ సిటీలో, కేవలం హైదరాబాద్ సిటీలో మాత్రము, సిటీలోనే 60% ఓటింగ్ పర్సెంటేజ్ మరి పోయింది. వాళ్ళ అన్ని జిల్లాలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఇలా సర్వేలు అన్ని చూసినా కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో అధికారంలోకి రాబోతున్న సర్వే రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇలా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి తప్పుడు సర్వేల పేరుతోని ఏదో ఒక బినామీ సంస్థను తయారు చేసి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు, జిహెచ్ఎంసీలో లేరు, దుబ్బాకలో అడ్రస్ లేకుండా వేరు, హుజూరాబాద్లో డిపాజిటర్ రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కేవలం భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి ఇలా తప్పుడు సర్వేలు పెడుతున్న ఇలా ప్రజలు నమ్మించే ప్రజలు, ప్రజలు వాళ్ళు నమ్మతలేరు కూడా. ఇవాళ వచ్చిన సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో అధిక స్థానాలు గెలుచుకోబోతుంది, ప్రజల అభిమానం చూడగడబోతున్నది, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ కావాలనుకుంటున్నారు, మోడీ మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు భావిస్తున్న తరంలో అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం రూపొందిస్తున్నది. ఎట్టి బస్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలు వివరించాల్సిన అవసరం ఉంది. 118 స్థానాల్లో గతంలో పోటీ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇవాళ ఈసారి అధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ గెలవబోతున్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ప్రజలు వివరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్న విధానాలను, దాంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఏ విధంగా మనం ఆందోళన కార్యక్రమం రూపకంగా ప్రజలకు వెళ్ళిన ఆలోచనతో మనం అనేక కార్యక్రమాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకోబోతున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి బస్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, ఈ కుటుంబం యొక్క పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక రకాల కార్యక్రమాలను చేపట్టబోతుంది, ఓ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం. అందుకే ఈ వేదిక ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వ్యక్తులతో కూడా భారతీయ జనతా పార్టీ చేరండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఆలోచన ప్రతి వ్యక్తి అలా భారతీయ జనతా పార్టీ చేరండి. తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కళాకారులు కానీ, తెలంగాణ మేధావి వర్గం కానీ, నిజమైన ఉద్యమకారులంతా కూడా భారతీయ జనతా పార్టీ రండి. తప్పకుండా అందరం కలిసి ఉద్యమం చేద్దాం. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నది. దానిలో భాగంగానే 3 రోజుల పాటు సమావేశం నిర్వహించడం, రాబోయే రోజుల్లో కూడా దశల వారీగా, జిల్లాల వారీగా, పార్లమెంటు స్థాయిలో, జోనల్ వారి కూడా మనం సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఈ సమావేశం నిర్వహించడం, దీంతోపాటు ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేసే
ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ముందుకు వచ్చిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఎక్కడోడు వెనుకడు వేయకుండా జాతీయ నాయకత్వం పూర్తి సహకారం అందిస్తున్నది నిన్న చూస్తామని నిన్న కూడా ఒక్కసారి అందరం లేచి నిలబడి మన మోడీ గారికి ఇలా ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా క్షేమంగా ఇవాళ మన దేశానికి తరలిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప మహానాయకుడు మన నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందుకే చెప్పిన భారత జాతీయ పతాకాన్ని చూస్తే ఇలా రష్యా సైనికులు కానీ ఉక్రెయిన్ సైనికులు కానీ గన్నులు దించి సెల్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మన మోడీ గారికి గొప్పతనం ఇలా మోడీ గారు దేశ ప్రధాని అయినాక మారిపోయింది ఇది నయా భారత్ ఈ దేశాన్ని జాతీయ పతాకాన్ని నమ్మితే ప్రారంభిస్తుంది కానీ తిరగబడితే నామ రూపాలు లేకుండా చేస్తున్న విషయాన్ని ఇవాళ మోడీ గారు నిన్న వరకు తీసుకున్నటువంటి సాహసపత నిన్న వరకు తీసుకున్నటువంటి రాజకీయ చతురతతో ఇలా ఈ దేశ ఈ భారతదేశ పౌరులందరూ కూడా భారతీయులందరూ కూడా తిరిగి మన దేశాన్ని రప్పించడం ద్వారా ఇలా ఏ విధంగా ఇలా ప్రపంచంలో ఒక చర్చనీయాంశంగా మార్చి ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా చేసిన ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అటువంటి మోడీ గారికి ఒకసారి అందరం నిల్చొని తప్పకుండా వారికి గుర్తుగా చెప్పే పరిస్థితిగా మేము అందరూ కొడతామండి అటు గట్టిగా ఉంటారు.